అగ్రిమెంట్ ఆన్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఆర్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయాలి అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకి ప్రాబ్లమాటిక్, అందుకని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటే దానికి సంబంధించి మనీ సప్లై అనేది తగ్గాలి, అవునా, మనీ సప్లై తగ్గాలి. ఆర్ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది, మనీ సప్లై పెంచాలి. సో ఈ విధంగా మనీ సప్లై పెంచేందుకు తగ్గించేందుకు ఇంట్రెస్ట్ రేట్స్లో మార్పులు చేర్పులు ఇవి తీసుకొని రావడం కోసం ఇంతకుముందు ఆర్బీఐ ఉండేది, ఆర్బీఐ మాత్రమే చూసుకుండేది. ఇప్పుడు ఆర్బీఐతో పాటు గవర్నమెంట్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా ఉండేలాగా ఒక కమిటీని తీసుకొని వచ్చారు, దాన్నే మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ అని చెప్తాం. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటి ఏర్పాటు చేయడానికి ఆర్బీఐ మరియు గవర్నమెంట్ మధ్యలో జరిగిన అగ్రిమెంట్నే అగ్రిమెంట్ ఆన్ మానిటరీ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తూ ఉంటారు. దీని ప్రకారం ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్కి ఈ ఎంపీసీ అనేది కలిసి డెసిషన్స్ తీసుకుంటుంది. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆర్బీఐతో పాటు ఆర్బీఐ నుంచి ముగ్గురు సభ్యులు, ఆర్బీఐ గవర్నర్, ఇద్దరు డిప్యూటీ గవర్నర్స్, ముగ్గురు గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడిన వ్యక్తులు ఈ కమిటీలో ఉంటారు. వీళ్ళు కలెక్టివ్గా కలిసి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. మరొకవేళ ఏదైనా టైప్ అవుతే, 6 మంది కదా ఈవెన్ నంబర్, సో టైప్ అవుతే గవర్నర్కి ఫైనల్ డెసిషన్, ఆర్బీఐ గవర్నర్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఈ విధంగా మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకొని ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడం దీని యొక్క ప్రైమరీ గోల్.